హై వ్యూస్. వినాయక చవితి అన్న వర్డ్ గుర్తుకు రాగానే అందరికీ మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి కథలు గుర్తుకు వస్తాయి. అయితే రియాలిటీ వైజ్ వచ్చినప్పుడు వినాయక చవితి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారిని వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించడానికి, స్వాతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువెళ్ళడానికి బాలగంగాధర్ తిలక్ ఈ వినాయక చవితి మహోత్సవాన్ని అందరూ కలగలిపి నిర్వహించాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మొదలెట్టాడన్నట్టుగా మనకి తెలుస్తుంది. వినాయక చవితి అంతకుముందు కూడా జరుపుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఇళ్లల్లో ఎప్పుడు వీధుల మధ్యలో కావచ్చు, మండపాలు పెద్ద పెద్దవి నిర్మించి కావచ్చు, విగ్రహాల నిమజ్జనం కోసం వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా బాలగంగాధర తిలక్ టైంలోనే. ఆ తర్వాత అదే అది కంటిన్యూ అయిపోయి ఈరోజు ఎలా అయిపోయింది, అటు బాంబే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మళ్ళీ మరికొన్ని పెద్ద పెద్ద నగరాల్లో కావచ్చు భారీ భారీ విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా భక్తజన సందోహం కావచ్చు, అసలు ఏంటిది జనమా లేదంటే సముద్రమా అన్న వేలో జనాలు గుమికూడి అద్భుతంగా అంటారు అసలు దేదీప్యమానంగా ఆ ఉత్సవాలు నిర్వహించడం మనం గతంలో చూసినాం. ఇక లాస్ట్ ఇయర్ వచ్చేసి కోవిడ్ పీక్స్లో ఉందన్న మూమెంట్లో చాలా చోట్ల ఆంక్షలు పెట్టారు, నిబంధనలు పెట్టారు, ఓకే. అయితే ఈ ఇయర్ వచ్చేసరికి పరల కొంతవరకు కంట్రోల్ అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, బై కోవిడ్ సెకండ్ వేవ్ది కూడా వెళ్ళింది లేదు తెలియట్లేదు, మరి థర్డ్ వేవ్ ఉన్నారు, మరి జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం జాగ్రత్తలు అయితే పాటించి ఉత్సవాలకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు వాళ్ళు చెప్పింది. ఇది దీనికి గాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫుల్ పెద్ద వల్ల పర్మిషన్ ఇచ్చింది, బట్ జాగ్రత్త అబ్బాయి అని చెప్పారు. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మాత్రం పెద్ద విగ్రహాలను చూసారు, ఐ థింక్ రెండు అడుగులు ఏమో దానికన్నా మించినవి కూడా అమ్మొద్దని సమ్మెద అన్నారని అంటూ ఉండి పాపం ఆ విగ్రహాలు ఆల్రెడీ తయారు చేసి అమ్మకానికి పెట్టిన వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే అది చూసి నాకు చాలా బాధ వేసింది, అండ్ మోరవర్ బాధ కన్నా కోపం ఎక్కువ వచ్చింది. రెండు పక్కన వినాయక విగ్రహాలు పెట్టి అమ్ముతూ ఉంటే చెత్త వేసుకెళ్లే లారీయో ట్రక్కో తీసుకొచ్చి దానిలో వివిగ్రహాలు పెడితే సెన్స్ ఉందలేదు అసలు ఆడికి అనకూడదు, కానీ ఆ వేసినోడికి సెన్స్ ఉండాలి, అండ్ అక్కడ పరిమి అందులో వేసేంటర అన్నోడికి సెన్స్ ఉండాలి. అసలు వినాయకుడితో ఆటల, దేవుడితో ఆటలాడి రాజ్యాలే కూలిపోయింది. సో ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారు, మిగతా రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చేవాడు మీరెందుకు ఇవ్వరు, తర్వాత లాస్ట్ ఇయర్ మేమేం అడగలేదే, ఈయన పర్మిషన్ ఎందుకు అడుగుతూ ఉన్నాము, మీరు ఆల్రెడీ బోల్డెన్ని ఓపెన్గానే పెట్టుతూ ఉన్నారు, హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అండ్ మీరు సభలు సమావేశాలు కావచ్చు, మొన్న వైఎస్ఆర్ వర్ధంతి కావచ్చు, మీ పార్టీ మీటింగ్లు కావచ్చు, ఇవన్నీ ఓపెన్గా ఇంత ఇదిగా అన్నీ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మేము పండగ చేసుకుంటాము, మీరు బయట ఏవైతే నిబంధనలు పెడుతున్నారో 50 మంది దాటకూడదు, 100 మంది దాటకూడదు అని అవే నిబంధనలు మేము పాటిస్తాం, విగ్రహాలకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం, మండపాలకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం, దానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా, మేమైతే చేసి తీరుతాం చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మీ కేంద్రం చెప్పిందయ్యా, మీ బీజేపీ చెప్పినవి మీరు పాటించకపోతే ఎట్లని వాళ్ళు అంటున్నారు. ఈ మూమెంట్లో రఘురామకృష్ణాజీ ఎంటర్ అయిపోయి ఏసుకులేని కరోనా గణేష్కు ఉందా, ఏసుకులేని కరోనా దట్ మీన్స్ చర్చిల్లో వచ్చేసి ప్రార్థనలు జరుగుతున్నాయి, సామూహిక ప్రార్థనలు 50 మంది 100 మంది 200 మంది కూడా వెళ్తూ ఉంటారు, మరి వాళ్ళకి లేనివి ఇక్కడేంటి. తర్వాత బయట ఎంతమంది పెళ్ళిళ్ళు జరపట్ల, అండ్ రెగ్యులర్గా వైన్ షాప్లు ఏ రకంగా ఓపెన్ అవుతా ఉన్నాయి, అటువంటి చోట్ల లేనటువంటి కరోనా ఇప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి వాళ్ళు, ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ కూడా అదే అంటుంది, తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది, జాగ్రత్త చర్యలు తీసుకుంటారు, మీరు కూడా పర్మిషన్ జాగ్రత్త చర్యలు తీసుకోండి, అంతేగాని అసలు పర్మిషన్ ఇవ్వము అని అనటం ఏంటి, ఓ రకంగా తగు జాగ్రత్త చర్యలు అని చెప్పేసి పోలీస్ సైడ్ నుంచి ఏదో ఒక నోటీసు లాంటిది బయటకు వచ్చింది, అది జాగ్రత్త లేదు హెచ్చరికలు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నేను కన్క్లూడ్ చేయదలుచుకుంది ఇక్కడ ఒకే ఒక్కటి, ఇక్కడ బీజేపీ వాళ్ళ యొక్క ట్రాప్ అనాలో లేదు అన్నప్పుడు వీళ్ళంతటా వెళ్ళి ఇరుక్కున్నారన్నాలో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే చేతులారా ఈ వినాయక చవితి మహోత్సవాల విషయానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం అతిపెద్ద పొరపాటు చేస్తుందని నాకు అనిపిస్తూ ఉంది. ఈ పొరపాటు ఖచ్చితంగా హిందువులను వైసీపీకి దూరం చేసే ఛాన్స్ ఉంది, 1. అదేవిధంగా మిగతా వారికి కూడా ఇదేంటి మన పండుగలప్పుడు బాగానే పరిశీలిస్తూ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పండుగప్పుడు ఇలా ఉండటం ఏంటి అన్న ఆలోచన కూడా వాళ్ళకి వచ్చేసింది. తద్వారా చేతులారా వీళ్ళ ఎందుకులేండి ఇంకా పెద్ద పెద్ద పదాలు, చేతులారు వీళ్ళే ఇబ్బందిని కొని తెచ్చుకున్నట్టు అయింది. ఓకే, సో ఆ వేళ ఆలోచించి ఎప్పటికైనా సరే వీళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కళ్ళ ముందు కనపడుతూనే చూపిస్తున్నారు, వాళ్ళు సినిమా హాల్స్, మాల్స్, తర్వాత స్కూల్స్, కాలేజెస్,
అండ్ రాజకీయ నాయకులవి, అండ్ మొన్న వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఏడుపుల పాయ దగ్గర కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, సంస్మరణల సభలు, లైక్ ఇవన్నీ వాళ్ళు చూపుతున్నారు, చూపిస్తున్నారు, నిజమే కదా. బట్ వీళ్ళు వైసీపీలు మాత్రం పదే పదే ఏమంటున్నారు, మీ కేంద్రమేనయ్యా, మీ కేంద్రమేనయ్యా అన్నారు. మా కేంద్రం చెప్పింది అయ్యా, కరెక్టే, ఆ కేంద్రం చెప్పిందనే కదా, మరి మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయిపోతూ ఉన్నాయి. ఏం ఫాలో అవుతున్నాయి? వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. అలాగే మీరు కూడా తీసుకోండి, మిగతా పండుగలకు పర్మిషన్ ఇచ్చారు కదా, మా దానికి కూడా ఇవ్వండి. ఈవెన్ వాళ్ళు గవర్నర్ దాకా కూడా వెళ్ళారు. సో ఈ వేళ వైసీపీ ప్రభుత్వం మరొక్క మారు ఆలోచించి దేవుడితో ఎందుకు చెలగాటం అని ఆలోచించినా, లేదు ప్రజల మనోభావాలతో ఎందుకు మనం ఆటలాడుతామని ఆలోచించినా, లేదు ఎక్కడో ఏదో రాజకీయంగా మనల్ని కావాలని చెప్పేసి ఎక్కడో ట్రాప్లో పడేస్తానని చెప్పేసి వాళ్ళు ఆలోచించినా, ఖచ్చితంగా ఈ వినాయక చవితి ఉత్సవాలకు పర్మిషన్ ఇస్తారని నేత అనుకుంటూ ఉన్నాను. మరి ఆ రకంగా ఆలోచిస్తారో లేదు ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉంది.